అయ్యో వీడికి టైం అయిపోతోంది వీడు ఒక్క నామని చెప్పట్లేదు వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించింది అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చేయాల్సిందిరా మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది భీష్మే కాదశి నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు ఎందుకని కాలము నీ అధీనములందు లేదు ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఏమవుతుంది పోతనగారు అంటారు మహామరణ కాలం బునన్ ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పే రోజుగా ఎవరికి వాడికి మారుతుంది ఏ క్షణము ఎవరికి అలా మారుతుందో ఎవరికి తెలియదు వాడికి కూడా తెలియదు కప్పని పట్టుకోవడానికి పావు పడగెత్తి సిద్ధంగా ఉంది కప్ప ఈగని పట్టుకోవడానికి సిద్ధంగా నోరు తెరుచుకునింది ఈగ తన వారిని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంది ఎవరు ఎవరిని తింటారు ఈ పాముని తినడానికి వెనక ముంగిస నోరు తెరుచుకునుంది ఈ ముంగిసని తినడానికి నక్క ఉంది నక్క వెనక పెద్ద పులి ఉంది పెద్ద పులి వెనక తల సింహం ఉంది సింహాన్ని చంపడానికి వేటగాడు బాణాన్ని సిద్ధం పెట్టుకుని ఉన్నాడు ఎవరి ఎవరి చేతిలో పోతారు ఈశ్వరుడికి ఒక్కడికే తెలియాలి జీవితమంతే నోరు తెరిచి ఇలా ఉన్నావు కానీ అసలు నీ సంగతి తెలుసుకో నిన్ను విడిచిపెట్టకుండా పక్కన తిరుగుతోంది మృత్యువు అతి సమీపంలో కబళించక ముందే ఈశ్వర నామము చెప్పు కాబట్టి ఏమైపోయింది తెలియక ఈ రీతి ఎతడు వర్చి వర్తించుచుండ మహామృత్యు కాలంబు అసన్నమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు ఏమి పద్యం ఇచ్చారండి పోతన గారు పోతన గారు గంభీరమైన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చిన్న పద్యంలో తేలుస్తారు అది ఆయనకున్న గొప్పతనం ఎంత గొప్ప తత్వం చెప్పేశారో చూడండి తెలియ కిరీతి ఎతడు వర్తించుచుండా ఈ భోగాలు శాశ్వతం అనుకున్నాడు ఈ సుఖాలు శాశ్వతం అనుకున్నాడు ఈవిడ శాశ్వతం అనుకున్నాడు ఈ బిడ్డలు శాశ్వతం అనుకున్నాడు ఈ డబ్బు శాశ్వతం అనుకున్నాడు కానీ వచ్చేసింది ఒకటి ఏదొచ్చేసింది మహామృత్యు కాలంబు అసన్నమైన ఇతన్ని తీసుకెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేసింది ఇప్పుడు తీసుకెళ్లడానికి కాలమునందు ఒకడు వస్తాడు వాడెవరు కాలుడు వాడే కాలస్వరూపం ఆ కాలుని యొక్క రూపమే కాలుని ప్రతినిధులు హీ హూ యాక్ట్స్ ఆన్ హిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ ప్రిన్సిపాల్ ఈస్ హీ హిమ్సెల్ఫ్ యాక్టింగ్ అని మేము చిన్నప్పుడు మర్కంటైల్లాలో చదువుకున్నాం ఎవరైతే తన ప్రతినిధి ద్వారా వ్యాపారములు చేస్తున్నాడో వాడు తానే చేసినట్టు నేను ఒక ఏజెంట్ని నియమిస్తే ఆయన ఏం చేశారు అంటే వ్యాపారం చేస్తే ఉపన్యాసాలకు కాదు ఆ ఏజెంట్ ఏం చెప్తే ఏం చేస్తే అది ప్రిన్సిపాల్ అంటే ఎవరు ప్రధానంగా నియమించాడో వాడు చేసినట్టే లెక్క అలా కానుడి పనుపున దూతలు వస్తారు భయంకరమైనటువంటి స్వరూపాలతో ఉంటారు శంకర భగవత్పాదులంతటి వారు మనకి నేర్పారండి చచ్చిపోవడం వీడికి చేత కాదురా ఏమో ఎలా చచ్చిపోతాడో ఏమిటో అని చెప్పి మహానుభావుడు మనకి పాఠం నేర్పారు శంకరాచార్యులు వారు వైరాగ్య శతకంలో ఓ మాట అంటారు రుదాత్యస్య రుదాఖ్య హాకీదృశీయోత శంతి తదా గౌరీశ శంభో నమస్తే శివాయో శివాయోజస్రంబ్రవాణి ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖర్ణ మహామృత్యుకాలు ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే లోపల వాయువు బయటికి వెళ్ళిపోతుంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి పది వాయువులలో వ్యానము తప్ప తొమ్మిది వాయువులు బయటికి వెళ్ళిపోతుంటే తొమ్మిది వాయువులు వెళ్ళిపోయిన కారణం చేత శరీరము కొయ్యగా బిగదీసుకుపోతుంటే దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేశాడు వీడు చేసిన పుణ్యానికి మనకు ఊర్ధముఖ చలనం లేదు ఎట్నుంచి పారిపోదామని కూపంలోంచి అయినా పారిపోతున్నాయి ఎట్నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు ఎటు నుంచి వెళ్ళిపోదామని గిరగిర్ర గిరగిర్ర తిరుగుతుంటే పట్టుకోవడానికి కొక్క్యాలు పట్టుకొని కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముత్వమంది కష్టపడుచు నారాయణాయంచు నా నెమ్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర ఇప్పుడే చెప్తా స్వామి నామం జాగ్రత్తగా చెవి పెట్టి వినేశాయి చెప్పాడు సుమా నామని రాసుకో ఒక్కసారి లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు అందుకని ఆ చిట్ట చివరి స్థితి వచ్చేసింది భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు శంకరులు అంటారు యథాపుత్ర మిత్రాదయో కాశీ ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఏడుపు మొదలెడతారు అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతా ఉందని ఏడుపు మొదలెట్టి ఇంకక్కడి నుంచి ధర్మశాస్త్రం చెప్పేవాడు బయలుదేరుతాడు ఏడు ధర్మశాస్త్రం అంటే అసలే వాడికి ఊపిరి ఆగిపోతుంటుంది ఎదురుగుండా భటులు కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్ళు నోట్లో పోస్తాడు గుటకెయ్యడం మర్చిపోతాడు నోటి వెంట కారిపోతుంటుంది చీమలు మొదలైనవి చెవులు కురికేస్తుంటాయి వీడిని కింద పెట్టేయండి అంటారు పెట్టేసిన తర్వాత ఇంకోడు నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటారు వీడికి ఇంకా కొనువుపిరి ఉంటుంది తెలిసిపోతుంది ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని ఈ లోగా వాళ్ళు వచ్చేస్తుంటారు ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్నవాడు నీ వెంటరాడు కాబట్టి ఏం చేస్తావు దా శంతి స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడండి మెత్తటి పరుపుల మీద కూర్చున్న ఉపన్యాసాలు చెప్పేవాడు ఎంతమందితోనో నమస్కారాలు అందుకున్నవాడు ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప్ మీద అని వాళ్ళందరూ అంటుంటే అవి నీ చెవిన పడిపోతుంటే నీకు లోపల భయం కలిగిపోతుంటే నిన్ను రక్షించిన వాడన్నవాడు ఉండడు భయపెట్టేవాడే అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి స్వామి తదాదేవ దేవ దేవేశ శంభో స్వామి నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము నందు నీకు కనపడాలి ఈశ్వరా వచ్చేస్తున్నానయ్యాని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదముల ఎందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యుల వారు దానికి సాధన అవసరమో మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి కానీ సాధన నువ్వే చేసుకోవాలి నామన్ నువ్వే చెప్పుకోవాలి నీ కాకలేస్తే నువ్వు తినాలి మీ ఆవిడ తింటే నీకు కడుపు నిడదావు నీకు దగ్గొస్తే నువ్వు మంది వేసుకోవాలి మీ అబ్బాయి వేసుకుంటే